హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీదకి దిగే ప్రయత్నం చేసి ఇప్పటికే 6 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇస్రో దాని జాడ కనిపెట్టలేదు. ప్రజెంట్ అసలు దాని స్టేటస్ ఏంటి అన్న దాని మీద విశ్లేషించడానికి మనతో విశ్లేషకుడు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం అండి. సో ఇప్పటికి విక్రమ్ ల్యాండర్ వెళ్ళి ప్రయత్నం చేసి 6 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇస్రో ఏం జాడ కనిపెట్టలేకపోయింది. అసలు ప్రజెంట్ దాని స్టేటస్ ఏంటంటారు? అసలుకి 7వ తారీఖు ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 6th and 7th, అంటే 7వ తారీఖు తెల్లవారుజామున 1:40 నుండి 1:53 వరకు దిగే ప్రయత్నం చేసింది. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే అది 2.1 కిలోమీటర్ ఎత్తులో ఉన్నప్పుడు చంద్రుని ఉపరితలానికి గ్రౌండ్ స్టేషన్ తోటి దాని సంబంధాలు తెగిపోయిన తర్వాత ఏంటంటే కమ్యూనికేషన్ స్నాప్ అయిందని చెప్పి వీళ్ళు భావించారు. తర్వాత 1:53కి అది దిగినట్లు సంకేతాలంది. రోవర్ బయటకు వచ్చి దాని సంకేతాలు గ్రౌండ్ స్టేషన్ తోటి ఏర్పరచుకొని చాలా దానికి నిర్దేశించినటువంటి ఎక్స్పెరిమెంట్ చేయవలసిన రోజు అన్నమాట. ఆ రోజు భారతీయ శాస్త్రవేత్తలు అందరూ కూడా నిరాశ చెందారు. ఎందుకంటే సాఫ్ట్ ల్యాండింగ్, విక్రమ్ ల్యాండర్ అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు అని చెప్పేసి నిరాశ చెందారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనికేషన్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదు అవతల నుండి. ఈ ప్రయత్నంలో ఏంటంటే తర్వాత వాళ్ళు ఆర్బిటర్ నుంచి చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుంచి తర్వాత ఈ విక్రమ్ ల్యాండర్ దిగబోతు ఆల్మోస్ట్ 2.1 కిలోమీటర్ వరకు పంపించినటువంటి డేటాని విశ్లేషించిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే 400 మీటర్లు ఎత్తులో ఉన్నంత వరకు కమ్యూనికేట్ చేసింది. కాకపోతే నిర్దేశిత కక్షలో రాలేదు, పక్కకు జరిగి అది ల్యాండ్ హార్డ్ ల్యాండింగ్ అయి ఉండొచ్చు అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇస్రో దాంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అట్ ఇస్ట్రాక్ అంటారు, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ సెంటర్ బెంగళూరు దగ్గర బైలాలు అనే ఒక ప్లేస్లో ఉంది. మొత్తం మనం ప్రయోగించే రాకెట్స్ కానీ శాటిలైట్స్ కానీ వ్యోమనౌకలు అంటే చంద్రయాన్ 2 లాంటివి కానీ ఇవన్నీ కూడా మానిటరింగ్ అంతా కూడా ఆ ఇస్ట్రాక్ బైలాలు సెంటర్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఆ బైలాలు సెంటర్ ఏంటంటే మొత్తం స్పేస్ షిప్ అంటే రాకెట్ స్పేస్ షిప్ని తీసుకొని పైకి వెళ్ళే క్రమం నుంచి అదే ఆర్బిట్లో ప్రవేశపెట్టేంతవరకు, తర్వాత ఆర్బిట్ నుంచి ఇంటర్ ప్లానెటరీ ఆర్బిట్కి వెళ్ళేంతవరకు కూడా మొత్తం కమాండ్స్ అన్నీ ఇక్కడి నుంచే కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎత్తులోకి వెళ్ళింది రాకెట్, ఈ కక్షలో ఉంది రాకెట్, శాటిలైట్ని ఈ ఎత్తులో విడుదల చేసింది, వ్యోమనౌకను ఈ ఎత్తులో విడుదల చేసిందని మనకి డేటా వస్తూ ఉంటుంది. మనం చదువుతూనే ఉంటాం పేపర్లో కానీ మీడియాలో కానీ. అది ఎట్లా తెలుస్తుంది? ఇస్రో టెలిమెట్రీ సెంటర్ బయలాలు దగ్గర ఉన్నది, మొత్తం ఇక్కడి నుంచి సంకేతాలు పంపించి అది ఏ ఎత్తులో ఉందో కనిపెట్టి దాన్ని డిసిఫర్ చేసి డేటానంతా చెప్తూ ఉంటారు. ఇది మొత్తం ఒక క్రూషియల్ నర్వ్ సెంటర్ అనమాట బయలాలు సెంటర్ అనేది ఇస్రోకి. ఈ ఇస్రో సెంటరు రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూనే ఉంది విక్రమ్ ల్యాండర్ తోటి కమ్యూనికేట్ చేయడం కోసం. ఇంతవరకు జాడైతే కనపెట్టలేదు. దీనికి తోడు ఇస్రో టెలిమెట్రీ సెంటర్ దాంతో పాటుగా నాసా యొక్క హెల్ప్ కూడా తీసుకుంటుంది ఇస్రో. దీనికి ఏంటంటే నాసాకి ఒక పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ అని చెప్పి గోల్డ్ కోస్ట్ కాలిఫోర్నియాలో ఉంది, అమెరికాలో ఉంది. వాళ్ళకి పెద్ద జెట్ ప్రపల్షన్ సెంటర్ అంటే డీప్ స్పేస్ నెట్వర్క్ తోటి కమ్యూనికేట్ చేసే విస్తృతమైన వ్యవస్థ నాసా దగ్గర ఉంది. ఇస్రోకి ఏంటంటే నాసాతోటి ఒక అగ్రిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఇస్రో పంపించే అన్ని వ్యోమనౌకలు కానీ శాటిలైట్స్ కానీ అదర్ రాకెట్స్ దీనికి సంబంధించింది అవసరమైతే డీప్ జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ జేపీఎల్ అంటారు, జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ డిఎస్ఎన్ నెట్వర్క్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా సంకేతాలు దీనితోటి కమాండ్ అండ్ కంటిన్యూ చేసుకోవడానికి వీలుగా ఇస్రో నాసాతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ ఇస్ పార్ట్ ఆఫ్ నాసా. నాసాకి ఏంటంటే గోల్డ్ కోస్ట్ అమెరికాలో కానీ మాడ్రిడ్ స్పెయిన్లో కానీ క్యాన్బెర్రా అని ఆస్ట్రేలియాలో ఉంది. అంటే భూమి మీద 3 సమాంతర భాగాల్లో వాళ్ళకి నెట్వర్క్ ఉంది. అంటే ఈ ఒక చోటే కనుక ఉంటే ఎప్పుడేంటంటే ఆబ్జెక్ట్స్ అన్నీ సోలార్ సిస్టంలో ఎర్త్ కానీ మూన్ కానీ సన్ అన్ని ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్లానెటరీ పొజిషన్ మారుతూ ఉంటుంది. మారేటప్పుడు ఏంటంటే భూమి మీద ఒకే చోట కనుక టెలిమెట్రీ కమాండ్ సెంటర్ కనుక పెడితే అది ఆబ్జెక్ట్ దాని అవతల వైపున కనుక ఉంటే కనిపెట్టలేము. అందుకని చెప్పేసి మూడు రౌండ్గా మీరు చూస్తే గోల్డ్ కోస్ట్ మాడ్రిడ్ క్యాన్బెర్రా ఆస్ట్రేలియా చూస్తే భూమి చుట్టూ ఉన్నాయన్నమాట. అంటే స్పేస్ షిప్ ఏదైనా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఈ 3 కేంద్రాలు పంపించే సిగ్నల్ని తప్పించుకోలేవన్నమాట.
అట్లా నాసా వాళ్ళు చాలా ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఇట్లా మూడు భాగాలుగా ప్రపంచంలో మూడు చోట్ల నుంచి డీప్ స్పేస్ నెట్వర్క్లోని ఆబ్జెక్ట్స్ని కవర్ చేసేటట్టు కాంటాక్ట్ చేసేటట్టు నెట్వర్క్ పెట్టుకున్నారు. ఆ నెట్వర్క్ని ఉపయోగించుకోవటం కోసమే ఇస్రో నాసాతోటి కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. అంటే వాళ్ళు మనం పంపించే రాకెట్స్, స్పేస్ షిప్స్, శాటిలైట్స్ని అవసరమైతే వాళ్ళ హెల్ప్ తీసుకొని, అంటే మన దగ్గర ఉన్నటువంటి బయలాలు సెంటర్ నుంచి కనుక కాంటాక్ట్ మనం చేయలేకపోతే జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ యొక్క డిఎస్ఎన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనస్ ద్వారా దాన్ని మనం కాంటాక్ట్ చేసేటట్లుగా అవసరమైనప్పుడు వాళ్ళ సేవలు పెయిడ్ సేవలే అవి. ఎందుకంటే ఇస్రో నాసాకి పే చేయాల్సి వస్తుంది ప్రతిసారి సర్వీస్ తీసుకున్నప్పుడు. అలాగే ఈ మూడు చోట్ల ఉంది జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఎట్ గోల్డ్ కోస్ట్, మాడ్రిడ్ స్పెయిన్ క్యాపిటల్, క్యాన్బెర్రా ఆస్ట్రేలియా. దీని ఈ మూడు కేంద్రాలతో పాటుగా ఇస్రోకి బైలాలు సెంటర్లో డీప్ స్పేస్ నెట్వర్క్ ఉంది. తర్వాత అలాగే మారిషస్ దేశంలో కూడా ఇస్రోకి ఒక టెలిమెట్రీ కమాండ్ సెంటర్ ఉంది. అంటే హిందూ మహాసముద్రంలో దిగువనున్న మారిషస్లో కూడా అక్కడి నుంచి కూడా అవసరమైతే శాటిలైట్స్ని, ఇస్రో పంపించే శాటిలైట్స్, రాకెట్స్, స్పేస్ షిప్స్ని కాంటాక్ట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టుకుంది అక్కడ. కానీ ఏంటంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూడాల్సింది ఏంటంటే ఇస్రోకి బైలాలు స్పేస్లో టెలిమెట్రీ సెంటర్లో కానీ మారిషస్లో ఉన్న సెంటర్లో కానీ మనకి 32 మీటర్ యాంటెన్నాస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అంటే ఆ 32 మీటర్ యాంటెన్నా ఒక రేంజ్ వరకు సిగ్నల్స్ పంపిస్తాయి 32 మీటర్. కానీ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డీప్ స్పేస్ నెట్వర్క్లో నాసా దగ్గర 72 మీటర్ యాంటెన్నాస్ ఉన్నాయి. అంటే 72 మీటర్స్ దాని పరిధి అంటే 32 మీటర్స్ కంటే మీకు డబల్ కాదు, దానికి 4 రెట్లు వస్తుంది అనమాట అది కెపాసిటీ టు కమ్యూనికేట్. వాళ్ళ దగ్గర 72 మీటర్ యాంటెన్నాస్ ఉన్నాయి. కాబట్టి ఈ 72 మీటర్ యాంటెన్నాస్ తోటి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు పంపించి ల్యాండర్ది తోటి కాంటాక్ట్ అవ్వడానికి నాసా కూడా ఇస్రోకి హెల్ప్ చేస్తుంది. ఈ విషయంలో బైలాలు సెంటరు, మారిషస్ సెంటర్ తోటి పాటుగా ఈ మాడ్రిడ్, క్యాన్బెర్రా అండ్ గోల్డ్ కోస్ట్ సెంటర్స్ ఆఫ్ నాసా ఆర్ ఆల్సో హెల్పింగ్ ఇస్రో టు ట్రాక్ ది విక్రమ్ ల్యాండర్. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ కంటిన్యూస్గా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం ఇంతకుముందు మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా 6 రోజులు దాటిపోయింది విక్రమ ల్యాండర్ అయ్యి. అంటే ఇది చంద్రుని మీద పగల్లో 6వ రోజు అనమాట. 6 రోజులు దాటిపోయి 6 రోజులు దాటిపోయి 7 రోజు అనుకోండి, అంటే ఇంకా 7 రోజులు మాత్రమే చంద్రుని మీద పగలున్నాయి. ఈ 7 రోజుల్లోనే విక్రమ ల్యాండర్ని నాసా కానీ ఇస్రో కానీ వాళ్ళ జాయింట్ ఎఫర్ట్లో కానీ కనుగొనగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇస్రో విక్రమ ల్యాండర్ దానికి కావలసిన పవర్ని అది జనరేట్ చేసుకోలేదు. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ చుట్టూ కూడా సౌర ఫలకాలు అంటే ఫోటోవాల్టాయిక్ సెల్స్ అమర్చబడి ఉన్నాయి, అదే దానికి పవర్ ఇస్తాయి అన్నమాట. దీంతో పాటుగా బ్యాకప్గా ఎమర్జెన్సీ కండిషన్స్లో బ్యాకప్గా కొన్ని బ్యాటరీలు కూడా అమర్చారు. అది కానీ అది నేను అనుకోవటం 5-6 మినిట్స్ వరకు వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది దాని కెపాసిటీ నిజంగా ఎంత అనేది ఎవరికి తెలియదు, ఓన్లీ ఇస్రో శాస్త్రవేత్తలకు మాత్రమే ఎమర్జెన్సీ బ్యాకప్ ఎంత పవర్ ఉందనేది తెలుస్తుంది. కాబట్టి విక్రమ ల్యాండర్ను కనుక్కోవడానికి ఇంకా 7 రోజులు ఛాన్స్ మాత్రమే ఉంది ఇస్రో అండ్ నాసాకి. ఈ 7 రోజుల్లో ఏం చేస్తారో చూద్దాం. ఆర్బిటర్ నుంచి కూడా కొన్ని ఫోటోలు, కొంత డేటా వచ్చి ఉంటుందని మనం అనుకుందాం. కానీ ఫర్ రీజన్స్ బెటర్ నో టు దెమ్, వాళ్ళు ఇస్రో వాళ్ళు ఏంటంటే బయట పెట్టలేదు. ఎందుకంటే ఒక ఆశని కల్పించి మళ్ళీ నిరాశపరచడం ఇష్టం లేక, ఎందుకంటే నేషన్ మూడ్ అంతా కూడా ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఇస్రో చంద్రయాన్ 2 విక్రమ ల్యాండర్ అని ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఒక హైప్ క్రియేట్ చేయడం ఇష్టం లేక బహుశా ఇస్రో ఈ విషయాలన్నీ బయట పెట్టట్లేదేమో చూడాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు చంద్రయాన్ 2లో పార్ట్లో ఉన్న భాగంగా ఉన్న ఆర్బిటర్ కూడా నిన్ననో మొన్ననో మళ్ళీ విక్రమ్ ల్యాండర్ దిగే ప్లేస్కి వచ్చి, అంటే రావటం అంటే అది స్టేషనరీగా రాదు, అది పాసింగ్ ఫేజ్ అనమాట. ఎందుకంటే అది తిరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా విక్రమ్ ల్యాండర్ ప్రదేశానికి అది మ్యాపింగ్ చేసే ఉంటుందని చెప్పేసి మనం అనుకుందాం. డేటా వచ్చే ఉంటుంది బట్ ఇస్రో బయట పెట్టట్లేదు, అది వేరే విషయం. ఇంకా మూడో విషయం ఏంటంటే నాసాది కూడా ఆర్బిటర్ లూనార్ ఆర్బిటర్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్ అని ఒకటి ఉంది. మనకి చంద్రయాన్ 2లో ఆర్బిటర్ ఎలానే ఉందో నాసా ఆర్బిటర్ కూడా ఒకటి ఆల్రెడీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అది కూడా ఈరోజు రేపో చంద్రుని విక్రమ ల్యాండర్ దిగే ప్లేస్కి కరెక్ట్గా వచ్చి అది కూడా ఫోటోలు తీస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ అఫీషియల్గా ఎవరు కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఏంటంటే విక్రమ ల్యాండర్ని గుర్తించడానికి చాలా ప్రయత్నాలు ఇస్రో అయితే చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇది సైంటిఫిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు.
బట్ డేటాని కలెక్ట్ చేస్తూ ఉండి ఉంటారు. బహుశా కొద్ది రోజుల్లో మనం గుడ్ న్యూస్ కూడా వినొచ్చేమో, అది మనం వీఆర్ నాట్ ఎట్ షూర్. అంటే ఇప్పుడు అసలు నాసా ఏం చేయబోతుంది సార్? ఒకవేళ నాసా ఒకవేళ విక్రమ్ ల్యాండర్ని ఎలా కాంటాక్ట్ చేయబోతుంది, అసలుకి ఎలా చేస్తుంది? మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, నాసా దగ్గర ఉన్నటువంటి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాస్ ఏంటంటే 72 మీటర్ యాంటెన్నా, 12 కిలో వాట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ, హైలీ పవర్ఫుల్ రేడియో ఫ్రీక్వెన్సీని చంద్రుడి మీదకి పంపిస్తుంది. చంద్రుని మీదకు పంపించినప్పుడు ఏంటంటే, ఒక్కొక్క దానికి చంద్రుడి చుట్టూ చాలా ఉన్నాయి. ఇప్పుడు చైనీస్ ఆర్బిటర్ కూడా ఒకటి ఉంది, అమెరికన్ ఆర్బిటర్ ఉంది, ఇండియన్ ఆర్బిటర్ ఉంది, తర్వాత చంద్రుడి మీద ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ ఉంది. వీటికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అమర్చబడతాయి. ఏ ఫ్రీక్వెన్సీ రెస్పాండ్ అవుతుందో నాసా అనలైజ్ చేస్తుంది. ఈ వాళ్ళు పంపించే రేడియో ఫ్రీక్వెన్సీకి ఎవరు రెస్పాండ్ అవుతారో చూస్తుంది. అది వాళ్ళకి ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ నుంచి కొనుక వస్తుంది అనుకోండి, అది పక్కన పెట్టేస్తుంది. అదే కొత్త ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి విక్రమ ల్యాండర్ నుంచి కనుక రెస్పాన్స్ వస్తే ఇస్రోని అలర్ట్ చేస్తుంది. కాబట్టి నాసా ఈజ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు కాంటాక్ట్ విక్రమ్ ల్యాండర్. ఇందులో ఏంటంటే, నాసాకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ మీద నాసా ఒక పేలోడ్ కూడా ఉంది. అదే ఏంటంటే, సింథటిక్ ఎపర్చర్ రాడార్ అంటారు, ఎస్ఏఆర్ అంటారు. ఈ రాడార్ ద్వారా ఏంటంటే, అమెరికా భూమికి చంద్రుడికి మొత్తానికి అసలు కరెక్ట్ దూరాన్ని కొలవటానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ పేలోడ్ ద్వారా. రెండోది ఏంటంటే, 3D మ్యాపింగ్ ఆఫ్ మూన్. ఈ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ద్వారా మూన్ మొత్తాన్ని 3D మ్యాపింగ్ చేస్తే, రేపు 2023లో అంటే ఇంకా 4 సంవత్సరాల్లో మరలా నాసా చంద్రుడి మీదకి మానవులను పంపించాలని చూస్తుంది. ఆర్టిమిస్ ప్రోగ్రాం అంటారు దాన్ని. ఆర్టిమిస్ ప్రోగ్రాం కింద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాసాకి ఫండ్స్ శాంక్షన్ చేశారు. అంటే చంద్రుడి మీదకి మళ్ళీ వెళ్ళాలి అమెరికా. ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళి 69లో మొదటిసారి వెళ్ళింది, 72లో ఆఖరిసారిగా వెళ్ళింది, మానవులను పంపించింది. ఆ తర్వాత ఏ గ్రహం మీదకి అంటే, వాళ్ళు వ్యోమగాములు మామూలుగా ఔటర్ స్పేస్లో వ్యోమగాములను పంపిస్తున్నారు కానీ ఆస్ట్రోనాట్స్ని, ఒక గ్రహం మీదకి ఎక్కడ పంపించలేదు 72 తర్వాత. కాబట్టి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మళ్ళీ రివైవ్ అవుతుంది, ఆర్టిమిస్ అనే ప్రోగ్రామ్ కింద. దాని కింద ఏంటంటే, ఒక సిరీస్ ఆఫ్ 2-3 మిషన్స్ని మూన్ మీదకు పంపించే ప్రయత్నాల్లో నాసా ఉంది. ఈ ప్రయత్నాలని బలపరచుకోవటం కోసం వాళ్ళు ఏంటంటే, చంద్రుడి మీద ఫస్ట్ 3D మ్యాపింగ్ చేస్తున్నారు. సౌత్ పోల్ మీద దిగాల, ఈక్వేటర్ మీద దిగాల, నార్త్ పోల్లో దిగాల, లేకపోతే ప్లెయిన్స్లో దిగాల, ఆ క్రేటర్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ దిగాల, ఎక్కడ దిగితే మన సైంటిఫిక్ ఎక్విప్మెంట్కి పరుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు మొత్తాన్ని డేటా సేకరించే పనిలో ఉన్నారు. అందులో ఒక భాగమే విక్రమ్ ల్యాండర్ మీద వాళ్ళు సింథటిక్ ఎపర్చర్ రాడార్ అమర్చారు. దీని ద్వారా ఏంటంటే, 3D మ్యాపింగ్ ఆఫ్ ది మూన్, దాన్ని ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. రెండోది ఏంటంటే, భూమికి చంద్రుడికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలనేది రెండో ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ మిషన్స్ మొత్తం 1972లో వెళ్ళినాయి, మ్యాన్డ్ మిషన్స్. తర్వాత ఆర్బిటర్స్ చాలా వెళ్ళినాయి కానీ, బట్ మ్యాన్డ్ మిషన్స్ 50 సంవత్సరాలలో భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం తగ్గిందా లేకపోతే పెరిగిందా, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలిస్తేనే వీళ్ళు కరెక్ట్గా ఓరియంటేషన్ చేసి ఆ స్పేస్షిప్ని ప్రోగ్రామ్ చేయగలరు. ఎందుకంటే ఈ స్పేస్షిప్ ఏదైనా దిగాలంటే వీళ్ళు ఒక డిస్టెన్స్ ప్రకారం ప్రోగ్రామింగ్ చేస్తే, అది యాక్చువల్ డిస్టెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి, ప్రోగ్రామ్ తలకిందలు అయిపోతుంది. కొన్ని ప్రోబ్స్ ఫెయిల్ అవటానికి కారణం కూడా మిస్కాలిక్యులేషనే అయి ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఏంటంటే, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ చంద్రుడికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ విక్రమ్ ల్యాండర్ ద్వారా వాళ్ళు కనుగొనాలని చెప్పేసి దాని మీద సింథటిక్ ఎపర్చర్ రాడార్ అమర్చారు. కాబట్టి విక్రమ్ ల్యాండర్ సక్సెస్ అవటం నాసాకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే వాళ్ళ పనిని ఫ్రాక్షన్ ఆఫ్ ది కాస్ట్లో విక్రమ్ ల్యాండరు ఇస్రో వాళ్ళు చేసి పెడతారు కాబట్టి. కాబట్టి నాసా ఇంట్రెస్ట్ అంతవరకు ఉంది. ఒకవేళ నాసా ఎంత హెల్ప్ చేసినప్పటికి ఇస్రోకి, ఒకవేళ విక్రమ్ ల్యాండర్లో నుంచి సిగ్నల్స్ రాకపోయాయి అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మనకి? అంటే ఇప్పుడు సిగ్నల్స్ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. నేను నాకు తెలిసి ఏంటంటే, ఇంకా అంటే దాని జీవితకాలం 1 లూనార్ డే, అంటే ఒక చంద్రమండలంలో ఒక రోజు భూమి మీద 14 రోజులకు సమానం. ఈ లూనార్ డే మొత్తం ఇంకా 7 రోజులు మిగిలింది అనుకుందాం, 7 రోజులు 7.5 రోజులు మిగిలింది. ఈ 7.5 రోజులు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు ఓపెన్గా ఇస్రో చైర్మన్ కానీ నాసా కానీ కమిట్ అవ్వట్లేదు కానీ, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే క్యూరియాసిటీ ఆఫ్ ది మీడియా అరౌండ్ ది వరల్డ్ ఏంటంటే, చాలా రకాల సొల్యూషన్స్ని ఆఫర్ చేస్తుంది. అందులో భాగంగా ఏంటంటే, 1 లూనార్ డే మొత్తం అంటే దాని లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో 14 రోజులు, అంటే ఎర్త్ డేస్ 14 రోజులకి ఈక్వల్ అది 1 లూనార్ డే.
విక్రమ్ ల్యాండర్ మిషను, రోవర్ మిషను దాని కాలపరిమితి 14 రోజులు, భూమికి సమానమైన 14 రోజులు, భూమి మీద ఉండేటువంటి రోజులు. ఇంకా 7, 7.5 రోజులు మిగిలింది. కాబట్టి ఈలోపు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాసా హెల్ప్ తీసుకొని ఇస్రో తీవ్రంగానే కృషి చేస్తుంది. ఇన్ కేస్ నాసా ప్రయత్నాలు, ఇస్రో ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోయినప్పటికీ కూడా, అసలు విక్రమ్ ల్యాండర్ అనేది ఎందుకు డీవియేట్ అయింది ట్రాజెక్టరీ నుంచి, ఎక్కడ దిగింది, ఆర్బిటరు 7వ తారీఖు రోజు తీసిన ఆర్బిటర్ ఇమేజ్, థర్మల్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ చంద్రయాన్ 2 ఆర్బిటర్ తీసిన థర్మల్ ఇమేజ్ ప్రకారం అది ఇంటాక్ట్గా సింగిల్ పీస్గానే ఉంది. అంటే హార్డ్ ల్యాండింగ్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఇస్రో నిన్న మొన్న డిస్కవర్ చేసిన డేటా ప్రకారం కూడా అది 200-400 మీటర్ల వరకు మాత్రం ట్రాక్ ఉంది. అంటే అది యాజ్ ట్రాజెక్టరీలో నడిచింది. అంటే ఒకవేళ పడినా ముందు అనుకున్న క్యాలిక్యులేషన్ ఇది 2.1 కిలోమీటర్ ఎత్తు నుంచి కిందకు పడింది, క్రాష్ ల్యాండ్ అయ్యి ఉండొచ్చేమో, హార్డ్ ల్యాండింగ్ అయ్యి ఉండొచ్చేమో అని వీళ్ళు ఊహించారు. కానీ తర్వాత డేటా మొత్తాన్ని నిర్ణయం చేస్తే అది 2.1 కిలోమీటర్లో కమ్యూనికేషన్ కోల్పోయినా కూడా భూమికి 200 మీటర్లో 400 మీటర్లో ఎత్తు వరకు అది సాఫీగానే ఫైన్ బ్రేకింగ్ తోటి సాఫ్ట్గానే నడిచింది. 200 మీటర్ల ఎత్తు నుంచి భూమండలం చంద్రమండలం మీద పడిపోయినా కూడా డ్యామేజ్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 3వ వంతు 4వ వంతు ఉంటుంది. కాబట్టి అంత హార్డ్గా పడి ఉండదు. కాబట్టి అది థర్మల్ ఇమేజ్లో ఒక సింగిల్ పీస్గానే కనిపిస్తుంది అనేది శాస్త్రజ్ఞుల వాదన. కానీ ఆర్బిటర్ అంటే చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఆర్బిటర్ కరెక్ట్గా ఫోటో తీసి దాని ఎగ్జాక్ట్ పొజిషన్ని మామూలు కెమెరాగా అంటే నేకెడ్ ఐకి అర్థమయ్యేలాగా ఫోటో తీసి పంపిస్తే తప్ప ఒరిజినల్గా విక్రమ్ ల్యాండరు క్రాష్ అయిందా, సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా, హార్డ్ ల్యాండింగ్ అయిందా, ఈ రెండూ జరిగి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటడం వల్ల అది మనతోటి భూమి మీద కానీ ఆర్బిటర్ తోటి కానీ కమ్యూనికేషన్ చేయలేకపోతుందా అనే విషయం మాత్రం దాని ఫోటో కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే ఇస్రో కన్ఫర్మ్ చేయగలుగుతాం. ఈ లోపన్నీ ఏంటంటే అందరి ఊహాగానాలు తప్పితే వేరేది లేదు. బట్ జరిగే పాసిబిలిటీస్ మాత్రం ఇవే. నాసా కానీ ఇస్రో కానీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం హర్షించదగినయే. వాళ్ళు ఇంకా 7 రోజులు 7.5 రోజులు మిగిలి ఉన్న టైంలో వాళ్ళు డెఫినెట్గా దీన్ని చివరి మూమెంట్ వరకు కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో ఎటువంటి డోకా లేదు. రెండోది ఏంటంటే చంద్రయాన్ 2 మిషను చాలా వరకు అంటే 3వ వంతు సక్సెస్. ఎందుకంటే ఆర్బిటర్ని మన యొక్క హై హెవీ లిఫ్ట్ గల రాకెట్ని ప్రయోగించడం మొదటి. ఎందుకంటే చంద్రయాన్ 2 అనేది హెవియెస్ట్ స్పేస్ షిప్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ది అవుటర్ స్పేస్ డీప్ స్పేస్ ఫ్రమ్ ఇస్రో. ఇస్రోకి సంబంధించినంతవరకు ఇది ఒక భారీ నౌకని డీప్ స్పేస్లోకి ప్రవేశపెట్టగలిగింది. ఆ రాకెట్ టెక్నాలజీ ఇస్రో సొంతం చేసుకుంది. రెండోది ఏంటంటే చంద్రయాన్ 2లో ఆర్బిటర్, చంద్రయాన్ ఆర్బిటరు సక్సెస్ఫుల్గా చంద్రుని చుట్టూ తిరుగుతూ మంచి డేటాను పంపిస్తుంది. దాని లైఫ్ స్పాన్ కూడా ముందు అనుకున్న సంవత్సరం కాకుండా 7 సంవత్సరాల వరకు దాని ఫ్యూయల్ వస్తుందని వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. కాబట్టి ఆ పార్ట్ వరకు సక్సెస్. మూడోది విక్రమ్ ల్యాండర్ అంటే 200 మీటర్ల ఎత్తు వరకు చంద్రుని ఉపరితలం మీదకి దిగేదాకా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి అది కూడా పార్షియల్లీ సక్సెస్. అంటే 3వ వంతు సక్సెస్, 1వ వంతు ఫెయిల్యూర్గా మనం అనుకోవచ్చు. సరే, ఈ సైన్స్లో ఏంటంటే ఎస్పెషల్లీ అవుటర్ స్పేస్కి సంబంధించి డీప్ స్పేస్కి సంబంధించి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ప్రయత్నమే ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉండదు. ప్రతి ఈ ప్రయత్నం కూడా ఒక ఇంకొక దానికి సంకేతంగా, ఇంకొక జాగ్రత్త తీసుకోవడానికి, ఇంకొక కొత్త స్టడీకి, ఇంకొక కొత్త టెక్నాలజీకి దారితీస్తుందని మనం భావించాలి. థ్యాంక్యూ రమాబ్ గారు, థ్యాంక్యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.